we see a lot of pips and peels lying around the road and making the roads dirty. And with this ingenious contraption, we can keep our surroundings clean. పెంకులకు ఉపయోగించు సంచి షెల్సర్ మనం నడిచే రోడ్లపై అనేక రకాలైన తొక్కలు తినే పదార్థాలు చూస్తూ ఉంటాం మరి ఈ సులువైన మరియు నేర్పుగల బొమ్మను మన చుట్టూ ఉండే ప్రదేశమును శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది కేవలం ఒక పేపరు టేప్ను ఉపయోగించి మనం పట్టుకునేందుకు వీలుగా ఉండే సంచి లాంటి దానిని తయారు చేసి తినే పదార్థాల తొక్కలను చక్కగా మరొక భాగంలో వేసుకోవచ్చు దీనికై ఎక్కువగా ఖర్చు పెట్టనక్కర్లేదు కానీ వ్యర్థమైన ప్లాస్టిక్ పదార్థాల వాడుకను కొంత తగ్గించవచ్చు కాబట్టి మీరు ఎప్పుడు షాప్కు వెళ్ళినా ఆ దుకాణదారుడు మీకు ప్లాస్టిక్ బ్యాగును ఇవ్వగానే మీరు తయారు చేసిన కాగితపు సంచిని చూపించి పర్యావరణ రక్షణకు సహకరించండి ఒక ఏ ఫోర్ సైజు గల కాగితాన్ని తీసుకుని దాని పొడవైన అంచుల చివరలను మధ్యకు మడచండి ఈ రెండింటిని టేప్తో అతికించండి ఇప్పుడు ఈ రెండు ప్రక్కలా తెరిచి ఉన్న కాగితపు గొట్టంలా తయారవుతుంది ఇప్పుడు కాగితపు గొట్టానికి ఉన్న అంచులను 2 సెంటీమీటర్లు మడవాలి ఇప్పుడు ఇలాగే వెనుక వైపు మీ సమాధానము కూడా లోపలకు మడవాలి అప్పుడు ఇది మనకు ఆహార పదార్థాలను నిల్వ చేసే ఒక సంచిలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ సంచి మధ్య భాగాన్ని కాకుండా కొంచెం దూరంలో మడిచినట్లయితే ఒక అర పెద్దదిగాను మరి ఒక అర చిన్నదిగాను ఏర్పడతాయి పెద్ద అర భాగంలో వేరుశనగకాయలను నిల్వ చేసుకోవచ్చు మరి చిన్న అరలో వాటి పెంకులను వేసుకోవచ్చు మనం సంచిని దలసరిగా చేసేందుకు ప్రయత్నించాలి మనం ఎంత ఎక్కువగా ప్రక్కలకి సంచిని మడత పెడతామో అంతే ఎక్కువ పదార్థాలను మనం పెట్టుకోవచ్చు ఇతరుల మాటలు ఏంటంటే అత్యధిక పరిమాణంలో ఈ సంచులను ఎలా తయారు చేయగలరు మీ మిత్రుల సహాయంతో ఇది సాధ్యమవుతుంది మీ సమాధానమును మాకు పంపవలసిన చిరునామా ఐ హోప్ యు ఎంజాయ్డ్ మేకింగ్ దిస్ టాయ్ అండ్ నౌ ఇట్స్ టైం టు థింక్ నౌ దిస్ పేపర్ దిస్ కంట్రాప్షన్ ఇస్ ట్యూబులర్ అండ్ వి ఫోల్డ్ ఇట్ లైక్ దిస్ ఓవర్ హియర్ ది విడ్త్ ఇస్ 2 సెంటీమీటర్స్ ఇట్స్ గాట్ ఎ ఫిక్స్డ్ పెరిమీటర్ Now, how much should be the width to maximize the storage of peanuts in this bag? That's the question. Send your answers at support@arvindguptatoys.com and you can also send your responses on our feedback. And you can also send your comments. Responses? Yeah, okay. Yeah. Stop.